రావులపాలెం మండలం నందు ఈ నెల కొత్తగా మంజూరు అయిన పెన్షన్లను పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ చీరల జగ్గిరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెన్షన్దారులకు అండగా ఉండి వారికి పెన్షన్ సొమ్ము దఫాలు వారీగా పెంచుకుంటూ పెన్షన్దారులకు పండుగ వాతావరణం కల్పించిందని మరియు అర్హత ఉండి పెన్షన్ పొందని వారికి ఆయా సచివాలయంలో వారి వాలంటీర్లు దరఖాస్తు చేయాలని కోరారు. లేదా మీ యొక్క సర్పంచ్ గారు కానీ వైద్యులు రెడ్డి గారు కానీ అలాగే పంచాయతీ మెంబర్లు కానీ లేదా ఎవరైతే నామినేట్ పోస్ట్ ఉన్నటువంటి ఇతర పెద్దలు కానీ అందరూ కూడా నాలుగు మంచి కార్యక్రమాలు చేయాలని ఆలోచిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా అందరికీ నిధులు సమకూర్చే కార్యక్రమం చేస్తారు. కాకపోతే కొంత కరోనా వల్ల ఇబ్బంది వచ్చిన మాట వాస్తవమని మరొకసారి మీ అందరికీ మనవి చేసుకుంటూ మరి ఏదైతే మీరు కూడా ఇళ్లలో ఇద్దరు కూతుర్లు ఉంటే ఒక కూతురు పెళ్లి సంవత్సరం చేస్తారు, రెండో కూతురు పెళ్లి కూడా ఆ సంవత్సరం చేయాలని ఉంటుంది. కానీ ఆర్థిక పరిస్థితి ముందుకు నడవలేదు కాబట్టి ఓ పిల్ల పెళ్లి ఈ సంవత్సరం చేస్తే వచ్చే సంవత్సరం ఇంకో పిల్ల పెళ్లి చేసుకునే కార్యక్రమం చేస్తాం. అలాగే ప్రభుత్వంలో కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ మరి కొంత ఆర్థిక ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీకు అందించే సంక్షేమ కార్యక్రమాలు మాత్రం ఎక్కడా వాయిదా లేకుండా నడుస్తున్న విషయాన్ని మరొకసారి మీ అందరికీ కూడా మరి తెలియజేస్తూ మరి మరొకసారి మీ అందరికీ కూడా క్రిస్మస్ మరియు సంక్రాంతి అదే విధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ 2022 సంవత్సరం మీ అందరికీ మీ అందరి కుటుంబాలు సుఖ సంతోషాలు ఉండాలని అలాగే కరోనా కానీ లేదా ఉన్నటువంటి ఒమిక్రాన్ కానీ లేదా అకాల వర్షాల వల్ల రైతులకు నష్టాలు కానీ ఉండకూడదని మరొకసారి హృదయపూర్వకంగా కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలు చిన్నలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.